తొలిచూలులో ఏ ఇబ్బంది లేకపోయినా కొంతమంది మహిళలకు రెండోసారి గర్భం ధరించటం అనేది తీరని కలగా మారుతుంటుంది. ఇలా రెండోసారి గర్భధారణ జరగకపోవటాన్ని వైద్యులు సెకండరీ ఇన్ఫెర్టిలిటీగా పిలుస్తారు. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి గర్భం వచ్చింది కాబట్టి రెండోసారి గర్భధారణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని భావించకూడదు. రెండోసారి గర్భం ధరించకపోవటానికి మహిళ వయసు మొదలుగొని హార్మోన్ల లోపాలు, ఇతరత్ర అంశాలు చాలానే ఉంటాయి. అలాగే భర్తలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, వీర్యకణాల నాణ్యత బాగోలేనప్పుడు రెండోసారి గర్భధారణ కష్టతరంగా మారుతుంటుందని చెబుతారు డాక్టర్లు. ఒక జంట కలిసి ఉండి 1 సంవత్సరం కాపురం చేసిన పిల్లలు పుట్టకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అంటే అది పిల్ల బిడ్డన్న కనొచ్చు, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ ఒక్కోసారి బ్యాడ్ లక్ కొని అబార్షన్ అవ్వచ్చు, కాకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, 1-2 ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక ప్రెగ్నెన్సీ రాదు, ఎన్ని సంవత్సరాలైనా ప్రెగ్నెన్సీ రాదు. దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఫస్ట్ టైం ఒక ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టినా లేదా అబార్షన్ అయినా తర్వాత అసలు పిల్లలు పుట్టకపోవడం సమస్యని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఏ కారణాలు ఉంటాయో అవి కూడా సెకండ్ ఇన్ఫర్టిలిటీలో ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఆడవాళ్ళకి వయసు ఎక్కువైనా, అంటే గుడ్డులో జన్యు పదార్థాల లోపాలు వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడాలు, లేకపోతే వీరకణాలు మగవాళ్ళలో వీరకణాల కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే వాటిలో కదలిక తక్కువ ఉన్నా ఈ సంతానలేమి సమస్య రావచ్చు. అది ప్రైమరీలో ఉండొచ్చు, అది సెకండరీలో ఉండొచ్చు. అండ్ ఈ ఎగ్ స్పర్మ్ కలిసేది ఎక్కడంటే మన ట్యూబుల్లో కలుస్తాయి. 2 ట్యూబ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, కుడివైపున ఒకటి, ఎడంవైపున ఒకటి. సో ఆ ట్యూబ్ ఏమన్నా అన్హెల్దీగా ఉంటే, లేకపోతే బ్లాక్ అయితే, అన్హెల్దీ అయిపోయి అది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఈ మెన్స్ట్రల్ బ్లడ్ మన ఋతుస్రావం బ్లడ్ వెనక్కి వెళ్ళి ఆ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి ఎండోమెట్రిసిస్ అనే కండిషన్లో. సో ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఎగ్ సమస్య, ఈ ఎగ్ వీరకణం అందులో ఫలదీకరణ అవ్వదు. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నా, లేకపోతే ఎగ్ క్వాలిటీ క్వాంటిటీకి తక్కువ ఉన్నా, లేకపోతే అసలు ఎగ్ పుట్టకపోయినా, ఎలాంటి వాళ్ళలో ఎగ్ సరిగ్గా పుట్టదంటే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి, మేజర్గా థైరాయిడ్ అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎగ్స్ ఉంటాయి కానీ సరిగ్గా మెచ్యూర్ కావు. సో ఇలాంటి వాళ్ళకి, వీరకన లోపాలు ఉన్న వాళ్ళకి ఇవి బేసిక్ అన్నమాట. ఇలాంటి వాళ్ళలో అసలు ప్రెగ్నెన్సీ చాలా అరుదుగా వస్తుంటుంది, లేకపోతే రాదు. సో ఇవన్నీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఎలా కారణాలు అవుతాయో సేమ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా ఇవే కారణాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది, హార్మోన్ల ఉత్పత్తి కూడా మందగిస్తుంది, జీవన శైలికి జబ్బుల తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది. 30 ఏళ్లు దాటాక అండాల ఉత్పత్తి కూడా పడిపోతూ ఉంటుంది. పురుషుల్లో కూడా వయసుతో పాటు వీర్యకణాల ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తుంది. ఇక జన్యుపరమైన అంశాలు, పర్యావరణ కారకాలు, శారీరక స్థితి, ఇతరత్రా వ్యాధుల కోసం వాడే మందులు, ఇవన్నీ సంతాన సాఫల్యతను దెబ్బతీసే అంశాలే. కొంతమంది మహిళలు వయసుతో పాటు బాగా బరువు పెరుగుతూ ఉంటారు, పీసీఓడి వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు, హైబీపీ, మధుమేహం వంటి జబ్బులు, పొగ, మద్యం, కాఫీ, టీలను అతిగా తీసుకోవటం వంటి అలవాట్లు స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత అవకాశాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా చాలామంది దంపతుల్లో రెండోసారి గర్భధారణ అనేది కష్టతరంగా మారుతుంటుంది. ఒక కపుల్కి అసలు పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, సో ఫాల్ట్ ఇద్దరిలోనూ ఉండొచ్చు, వీరకణాల్లో ఉండొచ్చు, లేకపోతే మన గుడ్డులోని కానీ యూట్రస్లో కానీ ట్యూబ్స్లో కానీ ఉండొచ్చు. అంటే వీళ్ళకి ఫర్టిలిటీ ఇది ఉందన్నమాట, పొటెన్షియల్ ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల, వయసు వలనో లేతే ఈ సీజేరియన్ల ఈ ట్యూబల్ బ్లాక్ వలన వాళ్ళకి ఈ సమస్య 2వ ప్రెగ్నెన్సీకి తలెత్తింది. కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏం టెస్ట్లు చేసామో అవన్నీ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా మనం రిపీట్ చేస్తాం. హార్మోనల్ సమస్యలు ఉంటే మళ్ళీ కొత్తగా కూడా రావచ్చు హార్మోనల్ సమస్యలు. సో వీళ్ళకి హార్మోనల్ టెస్ట్లు, పీసీఓడి టెస్ట్లు, స్కాన్స్, థైరాయిడ్ టెస్ట్లు ఇవన్నీ చూస్తాము. మళ్ళీ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా లేదో ఆడవాళ్ళకి ఈ ట్యూబల్ టెస్టింగ్ చేస్తూ ఉంటాము. ప్లస్ మగవాళ్ళకి కూడా ఒక వయసు తర్వాత, లేకపోతే మన ఈ చాలా ఏజ్ గ్యాప్ వచ్చేసింది, లేకపోతే ఏమన్నా మధ్యలో ఏమన్నా అలవాట్లు ఏమన్నా ఎక్కువైనా, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఏమైనా యాడ్ అయినా కానీ వీళ్ళకి కూడా స్పర్మ్ టెస్ట్లు అన్ని చేసి చూస్తాం. వయసు పైబడుతున్న కొద్దీ సంతాన సాఫల్యత అవకాశాలు తగ్గుతాయి. రెండోసారి గర్భధారణ విషయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
30-35 ఏళ్లలోపే రెండోసారి గర్భానికి ప్రయత్నించటం అన్ని విధాలా మేలు. 35 ఏళ్ల కంటే వయసు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భం ధరించటం అనేది అంత సులువు కాదు. ఇలాంటప్పుడు శారీరక ఆరోగ్యం ఎలా ఉంది, జన్యుపరమైన అంశాలేమైనా అవరోధంగా నిలుస్తాయా అన్నది పరీక్షల సాయంతో నిర్ధారించుకోవాలి. జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. హార్మోన్ల లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. పొగ మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇటు భర్తలోనూ వీర్యకణాలు ఆరోగ్యంగా ఉన్నది లేనిది చూసుకోవాలి. వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే రెండోసారి సులువుగానే గర్భం ధరించవచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. 3 నెలలకు 4 నెలలకు రావడం, ఎగ్స్ ఉంటాయి కానీ అవి సరిగ్గా పెరగపోవడం, ఈ పిందలన్నీ అంటే ఎగ్స్ అన్ని పేరుకుపోవడం. సో ఈ బరువు లాస్ వలన లోపల ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ యొక్క రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మగ హార్మోన్ టెస్టోస్టెరోన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. సో వాళ్ళకి మెయిన్ ఏమీ లేదు. పీసీఓడి వాళ్ళకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది కాక వీళ్ళకి ఎగ్స్ ఉంటాయి కాకపోతే మెచ్యూర్ అవ్వవు. సో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఇలా ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది, దానికి తోడు మేము ఈ ఎగ్ని మెచ్యూర్ అయ్యే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా పెట్టి స్కాన్స్ చేసుకుని ఆ ఎగ్ మెచ్యూర్ అయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ని కలవమంటాం. సో ఇది పీసీఓడి సమస్యకి ఇది ట్రీట్మెంట్. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సప్లిమెంటేషన్స్ ఇస్తూ ఉంటాము. ప్లస్ లెట్స్ ఏ ట్యూబ్స్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఆ ట్యూబ్ ఎందుకు అలా డ్యామేజ్ అయింది అసలు ముందు చూసుకుంటాము. ట్యూబ్స్ మన ఇండియాలో మోస్ట్ కామన్లీ డ్యామేజ్ అయ్యేది ఇన్ఫెక్షన్స్ వల్ల. ఆ ఇన్ఫెక్షన్స్లో కూడా మోస్ట్ కామన్ ట్యూబర్క్లోసిస్. సో ముక్క పరీక్ష పంపించి యూట్రస్లోని చిన్న టిష్యూ తీసి అందులో టీబీ ఉందా లేదా చూస్తాము మైక్రోస్కోప్ కింద జెనెటిక్ టెస్ట్ ద్వారా. ఒకవేళ ట్యూబర్క్లోసిస్ ఉందని ప్రూవ్ అయితే కనుక ఈ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ కనీసం 6 నుంచి 9 నెలల వరకు 4 రకాల యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ ట్యూబర్క్లోసిస్ ఆర్గనిజంని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత లాప్రోస్కోపీ అనే టెస్ట్ చేసి కూడా ఆ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అసలు బయట అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే ట్యూబ్స్లో వాటిని అన్బ్లాక్ చేయడాలు ఇవన్నీ చేస్తుంటాము. ఆధునిక వైద్యంలో ఇవాళ సంతాన సాఫల్య చికిత్సలకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. సహజ పద్ధతుల్లో రెండోసారి గర్భం ధరించలేనప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల్ని ఆశ్రయించవచ్చు. మందులు చికిత్సలతో పాటు ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ వంటి పద్ధతుల సాయంతో గర్భధారణను సుసాధ్యం చేసుకోవచ్చు. పండంటి బిడ్డను ఒత్తిళ్లలోకి తీసుకోవచ్చు.